హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు షామీ మొబైల్స్ ఉంటాయి కదా, దాంట్లో హిడెన్ సెట్టింగ్స్, హిడెన్ ఫీచర్స్ గురించి చెప్తాను. సో అవి ఒక 10 చెప్తాను. సో అది ఎలా యూస్ చేయాలి అనేది తెలుసుకోవడానికి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో దీంట్లో మనకు ఫస్ట్ సెట్టింగ్ ఏంటి అంటే, మన మొబైల్లో ఏదైనా ఒక పిక్చర్ ఉందనుకోండి, ఓకే, సో ఆ పిక్చర్లో మీకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అవసరం లేదు. అంటే మనం ఏదో ఒక ఫోటో క్యాప్చర్ చేసాం, దానిలో అన్నెసెసరీ థింగ్ ఒకటి క్యాప్చర్ అయిపోయింది ఆ ఫోటోలో, ఓకే. సో అటువంటి అప్పుడు దాన్ని ఎరేజ్ చేయడానికి మనం ఎక్స్టర్నల్ ఎటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా, సో మీ దగ్గర షామీ ఫోన్, దానిలో ఎంఐయుఐ ఉంటుంది కదా, సో ఎంఐయుఐలోనే మనకి ఇటువంటి ఫీచర్ దొరుకుతుంది, మిగతా దాంట్లో దొరకదు, ఓకే. సో దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత, అంటే మీ గ్యాలరీ ఉంటుంది చూసారా, గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత దాన్ని ట్యాప్ చేసేస్తే మీకు అక్కడ ఎడిట్ అనే బటన్ కనిపిస్తుంది, ఓకే. సో ఆ ఎడిట్ని ట్యాప్ చేసుకున్న తర్వాత అందులో మీకు మళ్ళీ ఎరేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఓకే. సో కొంచెం మనకు లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినప్పుడు మనకు అక్కడ ఎరేజ్ అనేది కనిపిస్తే దాన్ని తీసుకొని మీకు ఏ ఆబ్జెక్ట్ అయితే అవసరం లేదో దాని మీద మీ ఫింగర్ తోటి ఇలా జరిపారనుకోండి, సో అక్కడ నుంచి ఆ ఆబ్జెక్ట్ అనేది మాయమైపోద్ది, ఓకే. సో మళ్ళీ మీకు అది ఇరేజ్ చేసినట్టు కూడా కనిపించదు, మొత్తం మనకు ఆ బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోద్ది. సో దీనికోసం మీరు ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా మన ఎంఐయుఐ ఏదైతే ఉందో దాంట్లోనే మనం ఇటువంటి ఫీచర్ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, మన బర్త్డే రోజు మనకు అలారం పెట్టుకుంటే ఏమొస్తుంది, జనరల్గా అయితే అలారం సౌండ్ వస్తుంది. అలా కాకుండా మీకు బర్త్డే సాంగ్ రావాలనుకోండి మీ బర్త్డే రోజు, సో అటువంటప్పుడు మనకి ఇందులో ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది. దానికోసం మీ మొబైల్లో హోమ్ స్క్రీన్ మీద టైం ఉంటుంది చూసారా, ఆ టైంని ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు సెట్టింగ్స్ వస్తాయి, ఓకే. సో ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మొత్తం కిందికి స్క్రాల్ చేసుకున్నట్టయితే లాస్ట్లో బర్త్డే అలారం అని ఉంటుంది, ఓకే. సో ఆ బర్త్డే అలారంని మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే, అంటే మీకు ఎంఐయుఐ అకౌంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు కదా, సో దాని ప్రకారం మీ బర్త్డే రోజు ఆటోమేటిక్ మీకు బర్త్డే సాంగ్ అనేది వినిపించడం జరుగుతుంది అన్నట్టు, ఓకే. సో ఇది మీరు దీనికోసం అలారం ఉండదు, డైరెక్ట్ మీకు బర్త్డే సాంగే వస్తుంది. సో కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా నెంబర్ని డైల్ చేస్తూ ఉంటే కీ సౌండ్స్ వస్తుంటాయి చూసారా, టింగ్ టింగ్ అని వచ్చేసి ఒక సౌండ్ వస్తూ ఉంటుంది మనకు కదా. సో అటువంటి సౌండ్ వెళ్ళిపోయి మీకు పియానో సౌండ్ రావాలనుకోండి, ఎక్కడ, మన మొబైల్లో నెంబర్ డైల్ చేసేటప్పుడు, ఓకే. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్లో డైలర్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ పక్కకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి చూసారా, ఆ డాట్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు సెట్టింగ్స్ వస్తాయి, ఓకే. సో దాంట్లో మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డైలర్ టోన్ టోన్స్ అని కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేసి అక్కడ మీకు డిఫాల్ట్ తీసేసుకొని పియానో పెట్టుకున్నట్టయితే మీరు దానిలో నెంబర్ డైల్ చేసేటప్పుడు మీకు పియానో సౌండ్ వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటి అంటే, మీరు ఎంఐ మొబైల్ పర్చేస్ చేయడానికి వెళ్తారు కదా, లేకపోతే మీకు ఎవరైనా అమ్మారనుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్న మొబైల్ ఉందనుకోండి, ఆ మొబైల్లో డిస్ప్లే కరెక్ట్ పనిచేస్తుందా లేదా, అన్ని సెన్సార్స్ కరెక్ట్ పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ మొబైల్లో అబౌట్ ఫోన్ ఉంటుంది చూసారా, ఆ అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి, అందులో మీకు కర్నెల్ వర్షన్ అని ఉంటుంది, దాని మీద మీరు ఒక 6-7 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే మీకు ఒక స్క్రీన్ అనేది డిస్ప్లే అవుద్ది. దాంట్లో మీరు ప్రతి దాన్ని టెస్ట్ చేయొచ్చు, అంటే మీ మొబైల్లో సౌండ్ కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అక్కడ సెట్టింగ్ ఇస్తారు, మీ డిస్ప్లే కరెక్ట్ పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి సెట్టింగ్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి మనకు సెన్సార్స్ ఉంటాయి సార్, ఆ సెన్సార్స్ అనేవి కరెక్ట్ పనిచేస్తున్నాయా లేదా దానికి సంబంధించి సెట్టింగ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు మొబైల్ పర్చేస్ చేసేటప్పుడు లేకపోతే మీకు డౌట్ అనిపించినప్పుడు, మీ మొబైల్లో అన్ని సెన్సార్స్ కరెక్ట్ పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవాలనుకున్నప్పుడు దీనిలోకి వెళ్ళేస్తే మీకు ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి యూజ్ అవుద్ది, సింపుల్ ట్రిక్, చాలా మందికి తెలిసే ఉంటుంది, అదేంటంటే డబుల్ ట్యాప్ టు వేకప్. సో దీనికోసం ఏంటి అంటే, అంటే మన మొబైల్ లాక్ స్క్రీన్లో ఉంటుంది చూసారా, లాక్ స్క్రీన్లోకి వెళ్ళేసి మన ఫేస్ని అన్లాక్ చేయాలన్నా లేకపోతే లాక్ని తీయాలన్నా ఫస్ట్ అయితే దాన్ని హోమ్ బటన్ ప్రెస్ చేస్తేనే కదా లాక్ స్క్రీన్లో ఉందా లేదా, లేకపోతే ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చా లేదా మనకు అక్కడ లాక్ స్క్రీన్ మీద కనిపించేది. సో అలా దానికోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే, మొబైల్లో పవర్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ పవర్ బటన్ ప్రెస్ చేసే బదులు మీరు ఏంటంటే డబుల్ ట్యాప్ చేసినప్పుడే మీకు డైరెక్ట్ ఆ స్క్రీన్ అనేది వేకప్ అయిపోవాలనుకోండి. సో దానికోసం ఒక సెట్టింగ్ చేయొచ్చు. దానికోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి పైన మీరు డబుల్ ట్యాప్ వేకప్ అనే ఒక ఆప్షన్ని సెట్ చేసినట్టయితే మీకు అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీరు లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడే డైరెక్ట్ హోమ్ అంటే పవర్ బటన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా డబుల్ 2 టైమ్స్ ట్యాప్ చేసిన వెంటనే హోమ్ మనకి ఏంటంటే స్క్రీన్ అనేది అంటే లాక్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎప్పుడైనా కాల్స్ వస్తున్నాయి అనుకోండి, కాల్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ టోన్ అనేది చాలా స్లోగా వచ్చుకుంటూ తర్వాత ఎక్కువ ఒప్పుకుంటూ వెళ్ళిపోవాలి, లేదా మీకు మొబైల్ కా అంటే రింగ్లో ఉంది సో దాన్ని మీరు ఏంటంటే ఇట్లా ఫ్లిప్ చేసిన వెంటనే అది సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి, అటువంటి సెట్టింగ్ చేయాలన్నా, లేకపోతే ఫస్ట్ రింగ్ అనేది మ్యూట్లో ఉండాలి, తర్వాత వచ్చేసి మీకు మొబైల్ వచ్చినప్పుడు స్క్రీన్ అనేది ఫ్లాష్ అవ్వాలి, సో ఇటువంటి సెట్టింగ్స్ అన్నీ మీరు చేయాలనుకోండి. దానికోసం మీ మొబైల్లో డైల్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ బటన్ ఉంటుంది చూసారా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు అక్కడ ఇన్కమింగ్ కాల్ సెట్టింగ్స్ అని కనిపిస్తాయి,
సో దాంట్లోకి వెళ్ళేస్తే మీకు నేను ఇప్పుడు ఏమేమైతే ఆప్షన్స్ చెప్పానో ఆ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. సో అవన్నీ మీకు కావాలి అంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ స్క్రీన్ షాట్ తీస్తుంటాం. జనరల్ గా మనం స్క్రీన్ షాట్ యూస్ చేయాలంటే రకరకాల యూజ్ చేస్తుంటాం. మనకు పైన కూడా స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, త్రీ ఫింగర్స్ తోటి ఇలా అన్న కూడా స్క్రీన్ షాట్ వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, జనరల్ గా మనకు అప్పుడప్పుడు స్క్రీన్ షాట్స్ అనేవి పెద్ద స్క్రీన్ షాట్స్ అవసరం అవుతూ ఉంటాయి కదా. కాకపోతే మనం స్క్రీన్ షాట్ ఇస్తే ఈ మొబైల్ స్క్రీన్ ఎంత ఉందో అంతే వస్తుంది. అలా కాకుండా మీకు పెద్ద స్క్రీన్ షాట్ కావాలి అంటే ఆ స్క్రీన్ షాట్ వచ్చిన తర్వాత దాన్ని ట్యాప్ చేసేసి కిందికి వెళ్ళినట్టయితే అక్కడ మీకు స్క్రాల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే ఆ స్క్రీన్ అనేది స్క్రాల్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అటువంటిప్పుడు మీరు పెద్ద స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేయవచ్చు. అలాగే సో చాలా మంది దీనికి యూస్ చేస్తుంటారు. ప్లస్ ఏంటి అంటే మీ మొబైల్ని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మీ మొబైల్లో మీరు ఏ యాప్స్ ఇన్స్టాల్ చేశారో వాళ్ళకు తెలియదు అనుకోండి. సో అటువంటిప్పుడు మనం ఈ డ్యూయల్ స్పేస్ అనే సెట్టింగ్స్ని యూస్ చేయవచ్చు. ఓకే, సో దానికోసం ఏం చేయాలి, మీరు మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డ్యూయల్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మిమ్మల్ని ప్యాటర్న్ సెట్ చేసుకోమని అడుగుద్ది, అంటే లాక్ సెట్ చేసుకోమంటుంది. అంటే రెండు స్పేసెస్ క్రియేట్ అవుతాయి అన్నట్టు. మీకు ఒక ప్యాటర్న్ ఏంటి, ఒక ప్యాటర్న్ లాక్ తీసినప్పుడేమో ఒకటి ఓపెన్ అవుతుంది, అంటే దానిలో మీరు ఈ మొబైల్ ఏ సెట్టింగ్స్ చేసుకున్నారు లేకపోతే ఏ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నారో అవన్నీ కనిపిస్తాయి. ఇంకొక సెకండ్ స్పేస్ క్రియేట్ చేస్తారు చూసారా, దాంట్లో మీరు మొబైల్ స్టార్టింగ్ కొన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏం యాప్స్ లేకుండా ఏం సెట్టింగ్స్ లేకుండా అలా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చేటప్పుడు మీరు మీ మొబైల్లో ఉండే పర్సనల్ డీటెయిల్స్ లేకపోతే పర్సనల్ యాప్స్ అనేవి వాళ్ళకి కనిపించకుండా చేయాలి అంటే మీరు సెకండ్ స్పేస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. సో వాళ్ళకు ఏం అనుమానం రాదు. అంటే మీ మొబైల్లో ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ చేశారనుకోండి, ఆ వాట్సాప్ నోటిఫికేషన్ రాదు, మీరు ఫేస్బుక్లో లాగిన్ కాకపోతే, అంటే సెకండ్ స్పేస్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి మొత్తం కొత్త మొబైల్ అన్నట్టే. ఓకే, సో కావాలంటే ఒకసారి దీన్ని మీరు ట్రై చేసి చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మీరు ఎటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లో లాక్ పెట్టవచ్చు. అంటే మీ మొబైల్లో ఉండే ఎస్ఎంఎస్ఎస్ అయినా కానివ్వండి, పిక్చర్స్ అయినా కానివ్వండి, వీడియోస్ అయినా కానివ్వండి. సో దానికోసం మీరు మీ యాప్ ఉంటే మెసేజింగ్ యాప్లోకి వెళ్ళిపోండి, లేదా మీరు ఎక్స్ప్లోరర్ ఉంటే ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే మీ ఫొటోస్ కనిపిస్తుంటాయి కదా, అక్కడ మీరు పైనుంచి కిందికి స్వైప్ చేశారనుకోండి, స్వైప్ చేసినప్పుడు మిమ్మల్ని అక్కడ పాస్వర్డ్ చేసుకోమని ఉంటుంది. అంటే అది ప్యాటర్న్ అయినా కానివ్వండి, పిన్ లాక్ అయినా కానివ్వండి, పాస్వర్డ్ సెట్ చేసుకోమని ఉంటుంది. ఒకసారి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏ యాప్ని అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ని హైడ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు మీ మొబైల్ ఎటువంటి యాప్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మరి మళ్ళీ దీన్ని అన్హైడ్ చేయాలి అంటే ఎలా అంటే, సేమ్ మళ్ళీ అదే ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళేసి కింది నుంచి పైకి స్వైప్ చేసినప్పుడు మళ్ళీ పాస్వర్డ్ అడుగుద్ది. సో ఇంతకుముందు మీరు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో దాన్ని మళ్ళీ మీరు టైప్ చేసినట్టయితే లేకపోతే ప్యాటర్న్ ఇచ్చేసినట్టయితే మళ్ళీ అన్లాక్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది హోమ్ స్క్రీన్కి ఒక వాల్పేపర్ పెట్టుకుంటూ ఉంటారు, లాక్ స్క్రీన్కి ఒక వాల్పేపర్ పెట్టుకుంటారు. అలా కాకుండా కాల్ వచ్చినప్పుడు ఎంఐయుఐకి సంబంధించిన థీమ్ మాత్రమే, వాల్పేపర్ మాత్రమే మనకు కనిపిస్తుంటుంది. అలా కాకుండా మీకు నచ్చిన వాల్పేపర్ లేకపోతే మీ ఫోటో అనేది కాల్ వచ్చినప్పుడు లాక్ స్క్రీన్గా రావాలనుకోండి, దానికోసం కూడా మనం సెట్టింగ్ పెట్టేసుకోవచ్చు. దానికోసం మీ మొబైల్లో మీరు సెట్టింగ్స్ ఉంటాయి చూసారా, అంటే మీ డైల్ ప్యాడ్ ఉంటుంది చూసారా, డైల్ ప్యాడ్లోకి వెళ్ళేసిన తర్వాత మీకు అడ్వాన్స్డ్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఇన్కమింగ్ కాల్ అని ఉంటుంది. ఓకే, సో అక్కడ ఇన్కమింగ్ కాల్లో మనకు వాల్పేపర్ పెట్టుకున్నారనుకోండి, హోమ్ స్క్రీన్ వాల్పేపర్ అని. ఓకే, సో దాన్ని సెట్ చేసుకున్నట్టయితే మీకు కాల్ వచ్చినప్పుడు మీకు హోమ్ స్క్రీన్ వాల్పేపర్ ఏదైతే ఉంటుందో అది మీకు కాల్ వచ్చినప్పుడు అక్కడ వాల్పేపర్ లాగా డిస్ప్లే అవుద్ది. సో ఫ్రెండ్స్, ఇది ఎంఐయుఐలో మీకు 10 ఇంపార్టెంట్ సెట్టింగ్స్. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కొన్ని తెలుసుకొని వాటి గురించి కూడా చెప్తాను. సో మరి ఈ సెట్టింగ్స్లలో మీకు ఏది యూస్ఫుల్ అనిపించింది, లేకపోతే దీనిలో మీకు తెలియని సెట్టింగ్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.